వ్యాపిస్తున్న మంకీ ఫాక్స్ భారత్ కు కూడా వచ్చేసింది. 2 రోజుల క్రితం భారత్ లో తొలి మంకీ ఫాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఓ యువకుడికి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా మంకీ ఫాక్స్ వ్యాధి సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బాంబు పేల్చింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పాజిటివ్ నిర్ధారణ అయిన యువకుడు ప్రయాణంలో ఉండగా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ 2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ మంకీ పాక్స్ కేసులు 2022 ఆగస్టు నుంచి ఇండియాలో నమోదైన కేసులు లాంటిదేనని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం నమోదైన కేసు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్యం అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన K2 రకం అంత ప్రమాదం ఏమీ లేదని సమాచారం. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బాధితుడు ఐసోలేషన్ లో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి నుంచి ఎవరికి ఆ వ్యాధి సోకే ప్రమాదం లేదని కేంద్రం పేర్కొంది. మంకీ పాక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన యువకుడిది హర్యానాలోని హిసార్ పట్నం. 26 ఏళ్ల యువకుడు ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. అతడిలో అనుమానిత లక్షణాలు కనిపించడంతో ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు అనుమానిత ఎంపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్ పాజిటివ్ గా తేలింది. దీంతో అతడికి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరోవైపు అనుమానిత నిర్ధారిత ఎంపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలో 3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశారు. ఎంపాక్స్ కేసుల చికిత్స విషయంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రి నోడల్ సెంటర్ గా సేవలు అందిస్తోంది. ఇందులో ప్రస్తుతం 20 ఐసోలేషన్ రూమ్లు ఉన్నాయి. దేశంలో అధికారికంగా తొలి ఎంపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆడిట్ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ పంపారు. ఎంపాక్స్ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. అయితే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. తొలిసారి 2022లో భారీ స్థాయిలో మంకీ పాక్స్ వ్యాపించింది. దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి. మంకీ పాక్స్ లో 2 వేరియంట్లు ఉన్నాయి. క్లాడ్ 1 దీన్ని కాంగో బేసిన్ క్లాడ్ అని, క్లాడ్ 2 దీన్ని పశ్చిమాఫ్రికా క్లాడ్గా వర్గీకరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ 1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.